ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల కొండపై భజనలు ఆపడం అన్యాయమని అఖిల భారత ప్రాచీన జానపద వృత్తి కళాకారుల సంఘం చిత్తూరు జిల్లా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులిమామిడి యాదగిరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అఖిల భారత ప్రాచీన జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ తిరుమల కొండపై భజనలు ఆపడం అన్యాయమని జానపద సంస్కృతి కాపాడడానికి కలెక్టర్ సహకరించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఏదో ఒక జానపద కళ నేటికీ బ్రతికే ఉందని, ఆ కళారూపాన్ని భక్తికి జోడించి దేవాలయాలలో మన సాంస్కృతికి సంప్రదాయ పద్ధతిలో ప్రదర్శనలు చేస్తున్నారని, ఈ కళాకారులు ఎక్కువగా దళితులు వెనుకబడి తరగతులు వారు అని, వీరందరికీ ధనం కన్నా ఆత్మాభిమానం ఎక్కువని వారు పేర్కొన్నారు. ధర్మ ప్రచారం అంటే తిరుమల కొండ మీద చేయడం మాత్రమే కాదు, కానీ అలాగే ధర్మ ప్రచారం విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి భావించే ప్రతి ఒక్కరూ మీరు చేసే ఈ బృహత్తరమైన కార్యక్రమంలో సాంప్రదాయాన్ని మెరుగుపరచాలని చెప్తున్న కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులు నా యొక్క విజ్ఞాపనని అందుకోవాలని చెప్పి సమస్య పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తి